9వ నెల నిండేసరికి బేబీ ఎదుగుదల మైల్ స్టోన్స్ ఏవేవి ఉంటాయో తెలియచేశాం. అలాగే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ కూడా పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. వీటిని వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. 9వ నెల వచ్చేసరికి బేబీని ఒక దగ్గర ఉంచడం కష్టం కదా, బాగా మొబిలిటీ వచ్చేస్తుంది. ఈ నెలలో బేబీ ఎదుగుదలలో గమనించాల్సిన అంశాలు ఇవే. మరింత సునాయాసంగా అంబాడడం, తనకు తానుగా కూర్చోవడం, 10 నిమిషాల దాకా ఎలాంటి సపోర్ట్ లేకుండా కూర్చోగలదు బేబీ. కూర్చున్న పొజిషన్ నుంచి లేచి నిల్చునే ప్రయత్నం, సోఫా కుర్చీ సపోర్ట్తో కూర్చునే పొజిషన్ నుంచి లేచి నిల్చోవడం, బొటనవేలు చూపుడు వేలు అంటే 2 వేళ్లతో వస్తువును తీయగలగడం, వస్తువును వేళ్లతో పాయింట్అవుట్ చేసి చూపడం, వస్తువుల మూమెంట్ని బాగా కనిపెట్టగలరు. ఏదైనా కింద పడేస్తే మీరు పడేసింది మొదలు అది కింద పడేదాకా వారి చూపు ఆ వస్తువుని ఫాలో చేస్తుంది. ఫుడ్ని పట్టుకోవడం, నోట్లో తీసుకోవడం, నమలడం ఇవన్నీ చేయగలరు. ఈ వయసులో ఫింగర్ ఫుడ్స్ అంటే చేత్తో పట్టుకుని తినగల ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. బిస్కెట్, క్యారెట్ లేదా స్నాక్స్ లాంటివి. పలికే పదాలలో మరింత స్పష్టత వస్తుంది. చిన్న చిన్న కమాండ్స్ అంటే మీరు నో అంటే అర్థం చేసుకోవటం, అందుకు తగ్గట్టు నడుచుకోవడం మొదలవుతుంది. మీరు అనే చిన్న చిన్న పదాలను, యాక్షన్స్ని రిపీట్ చేయటం. అమ్మా నాన్న లేదంటే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ని వదిలి ఇంకా ఎవరి దగ్గరకు పోకపోవడం. తమకంటూ ఇష్టాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇష్టమైన టాయ్. ఇక ఈ నెలలో మీరు గమనించాల్సిన వార్నింగ్ సిగ్నల్స్ ఏంటి అని చూస్తే, సపోర్ట్ ఇచ్చినా కూడా కూర్చోలేకపోతుంటే, మీ సహాయంతో బేబీ తన కాళ్ల మీద వెయిట్ తీసుకోలేకున్నా, ఒక చేతి నుంచి మరో చేతికి ఏదైనా వస్తువుని ట్రాన్స్ఫర్ అంటే మార్చలేకున్నా, పేరు పెట్టి పిలిస్తే రెస్పాండ్ కాకపోతే, కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ఎక్కువగా కనిపిస్తారో వారిని రికగ్నైజ్ చేయకున్నా, ఏదో కొద్దిపాటి ముద్దు ముద్దు మాటలు మాట్లాడకున్నా, ఐ కాంటాక్ట్ చేయటం లేదు, అలాగే మీరు నవ్విస్తే స్మైల్ చేయటం లేదంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి.